హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. చాలామందికి భోజనంలో చివరగా పెరుగు లేదా మజ్జిగం లేనిది అసలు భోజనం పూర్తయినట్టు అనిపించదు. అయితే వేసవి కాలంలో అయితే పొరపాటును కూడా మజ్జిగ లేదా పెరుగు లేకుండా భోజనం అనేది పొరపాటును కూడా మిస్ చేయరు. కానీ చలికాలంలో తినవచ్చా తినకూడదా అన్న అనుమానం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే తింటే ఎక్కడ జలుబు చేస్తుందో, గొంతు పాడవుతుందోనన్న భయంతో కొంతమంది తినాలని ఉన్నా కూడా తినకుండా ఉంటారు. ఎక్కువ మందిలో ఉన్న అనుమానం కూడా ఇదే. అయితే ఇది ఎంతవరకు నిజం? దీన్ని ఫాలో అవ్వాలా లేదా విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి అనేక పోషకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పెరుగు విషయంలో ఈ డైలమాకు ఆయుర్వేదం సైన్స్ సమాధానాలు ఏంటో చూద్దాం. అయితే విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి అనేక పోషకాలకు కేర్ ఆఫ్ అడ్రస్కున్న ఈ పెరుగును మానివేయాలా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆయుర్వేదం పెరుగు గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పు, చలి కారణంగా సహజంగా ఉండే ఇబ్బందే ఇది. ముక్కులు పట్టేయడం, గొంతులు గరగర ఉండి గల్ల వస్తుంటుంది. ఆయుర్వేద పరిభాషలో దీన్నే కఫం అంటారు. ఊపిరితిత్తుల అంతర్భాగంలో గోడలకు చెమ్మ పట్టి ఊరే ద్రవమే ఈ కఫం. చలికాలంలో ఇది ఎక్కువై జలుబు, దగ్గు లాంటివి వస్తుంటాయి. ఈ సమయంలో పెరుగు తింటే కఫం ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని ఆయుర్వేదం చెబుతుంది. ఆస్తమా, సైనస్ లాంటి సమస్యలు ఉన్న వారిలో ఇది మరింత తీవ్రమై బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చలికాలంలో పెరుగు తినకపోవడమే మేలని ఆయుర్వేదం చెబుతుంది. పోషకాల కోసం రాత్రులు పాలు తాగి మధ్యాహ్నం వేళ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం కఫానికి విరుగుడు వెల్లుల్లి. కాబట్టి పెరుగు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఖచ్చితంగా పోపు పెట్టుకుని తినడం మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందులో కనీసం 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంత జీలకర్ర వేయడం వల్ల కఫాన్ని అడ్డుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా చేసినా కూడా రాత్రివేళ పెరుగుని దూరం పెట్టడమే మంచిదని చెబుతున్నారు. అయితే సైన్స్ ప్రకారం పెరుగులో శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియాలు, B12 విటమిన్, కాల్షియం వంటి పోషకాలు ఫుల్గా ఉంటాయని సైన్స్ చెబుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలోనూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే జలుబు, దగ్గు, ఆస్తమా, పలు రకాల శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పెరుగు తీసుకోవద్దని సూచిస్తున్నారు. చలికాలంలో వీలైనంత వరకు పగలు మాత్రమే పెరుగు తినాలంటున్నారు. అయితే కొంతమంది నిపుణులు సి విటమిన్ ఉండే ఫుడ్ తీసుకుంటే జలుబు లాంటివి త్వరగా తగ్గుతాయని, చలికాలంలో పెరుగు తినడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదని చెబుతున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.